వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాసులో డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఈ సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో ఈ ఇందులో ఒకరోజు ముందు కన్ఫామ్గా చదవాల్సిన కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. ఆ క్వశ్చన్స్ మాత్రం కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ పేపర్ అనేది డామ్షూర్ క్వశ్చన్స్ మనం చెప్పలేం, అయినప్పటికీ కొన్ని క్వశ్చన్స్ మనం పిక్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పేపర్ మోడల్స్ వస్తాయి, ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, మోడల్స్ వస్తాయి. కానీ ఇంతవరకు ఎక్కువగా రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ నేను మీకు గుర్తు చేస్తాను, ఒకసారి వాటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. వీటికి సంబంధించిన ఆన్సర్స్ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. ఓకే, ఇక్కడ మీరు ఫస్ట్ యూనిట్లో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నాను. ఈ క్వశ్చన్ను ఇలా డౌన్కి వస్తే సిక్స్త్ క్వశ్చన్, ఈ రెండు క్వశ్చన్స్ని మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఎక్కువగా ఎగ్జామ్లో పడినవే మీకు నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, దీంతోపాటు మీరు ఈ తొమ్మిదో క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ యూనిట్లో వచ్చేద్దాం. ఇక్కడ మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఏముండవునన్న, ఇక్కడ మీకు ఎక్కువగా మీరు నేర్చుకోవాల్సింది వచ్చేసరికి క్లైరాట్స్ మెథడ్ నేర్చుకుంటే 5 మార్క్స్ డ్యామ్షూర్ వస్తుంది. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలు, వచ్చేస్తుంది క్వశ్చన్, పెద్ద కష్టమేం కాదు. ఓకే, 10 మార్క్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్పర్ట్ 2/3 ఈ క్వశ్చన్ నేర్చుకోండి. ఓకే, దీంతోపాటు మీరు నేర్చుకోవాల్సిన ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ సాల్వ్ p²y + x - y ఇంటూ p ఉంది కదా, ఈ క్వశ్చన్. ఎగ్జామ్కి ఒకరోజు ముందు ఈ మూడు క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది యూనిట్ నుంచి. అంటే ఒకసారి చూసి వెళ్ళిపోండి, ఈ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సరే యూనిట్ 3కి వచ్చేద్దాం. అలా యూనిట్ 3కి వచ్చేసరికి మీకు ఎక్కువగా చదవాల్సింది ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చదవండి. ఇక్కడ మీకు 7th క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ కన్నా 7th క్వశ్చన్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఓకేనా, యూనిట్ 4 చూద్దాం. ఇక్కడ మీకు రెండో క్వశ్చన్ చూడండి, 8 x² అని ఉంది. ఈ క్వశ్చన్ ఒకటి ఉండు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ క్వశ్చన్, ఓకే యూనిట్ 4లో ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ను, సారీ సెకండ్ క్వశ్చన్ను, ఈ లాస్ట్ క్వశ్చన్ని మీరు ఫోకస్ చేయండి. యూనిట్ 5కి వచ్చేద్దాం. యూనిట్ 5కి వచ్చేసరికి ఇక్కడ 5th క్వశ్చన్ ఉంది, x² log x, ఆ క్వశ్చన్ ఒకటి నేర్చుకోండి. అదేవిధంగా ఇక్కడ టాన్ కానీ కొస కానీ రెండు ఉన్నాయి చూసారా, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది 5వ క్వశ్చన్, అదేవిధంగా 3, 4 ఇవి నేర్చుకోవాలి. ఇవి మెయిన్గా చూసుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇవన్నాను కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఈరోజు ఎవరెవరు ఏ గ్రూప్స్కి అవుతున్నాయో ప్రతి గ్రూప్కి ఎవ్రీడే వాటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో మీకు యూనివర్సిటీ వైజ్ ఇక్కడ గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది, కొత్త కొత్త గ్రూప్స్ మీ యూనివర్సిటీ వైజ్గా. వీటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటిని బట్టి మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ క్లాసెస్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్ అన్న, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఓకే, ఇక్కడ సెకండ్ సెమ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కనిపిస్తాయి. మనం ఇప్పుడు చెప్పుకున్న సబ్జెక్ట్ ఏంటి, మ్యాథమెటిక్స్. సో మీరు ఎలా డౌన్ చేసుకున్నట్లయితే సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది కూడా జస్ట్ 49 రూపీస్కే మనం పీడిఎఫ్స్ అండ్ వీడియో క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీకు 49 రూపీస్ పెద్ద విషయం కాదు, జస్ట్ 49 రూపీస్ పే చేసి ఒక్కసారి ఈ క్వశ్చన్స్ని, వాటి యొక్క పీడిఎఫ్ని, వాటి యొక్క ఆన్సర్స్ని, వాటి యొక్క క్లాసెస్ విని ఎగ్జామినేషన్ రాయండి, మంచి రిజల్ట్ వస్తుంది. 49 రూపీస్ కోసం ఆలోచించొద్దు, బ్యాక్ లాగ్స్ ఉంచితే తర్వాత బాధపడతారు. సో ఇప్పుడే ఈరోజు నుంచే చదవడం స్టార్ట్ చేయండి, ఈజీగా ఉంటుంది, జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మీకు అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు క్లాస్ మ్యాథ్స్ మీద కాబట్టి ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ని నేను చూపించాను. ఓకే, మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.